ఏ పరిస్థితులలోనూ ఇతరులకు హాని తలంచకము. దేవుడు నిన్ను రక్షించును. ఎవరు ఏమి చేసినను ధర్మము జయించును. ఇది నిజము. అహింస పరమధర్మమని బుద్ధ భగవానుడు బోధించెను. దానిని పాటించిన మానవుడు తరించును. తలసరి ఆదాయము బాగుగా పెరిగిననే దేశ సౌభాగ్యము పెరిగినదని భావించవలెను. మన దేశములో పరాయి దేశము యొక్క సైనిక స్థావరములు ఉండుటచే మన స్వాతంత్రమునకు దెబ్బ తగులును. రామరాజ్యమును స్థాపించవలెనని గాంధీజీ చెప్పెడు వారు. అందరూ అదే కోరుచున్నారు. రైతులే దేశ సంపదకు మూలము. అటువంటి రైతుల హక్కులను రక్షించవలెను. ప్రతి మానవునికి ఆహారము చాలా అవసరము. కాబట్టి ప్రభుత్వము ఆహార ధాన్యాన్ని బాగుగా సమకూర్చుకొనవలసి ఉన్నది. విదేశీ పాలన నుండి మన దేశమునకు స్వతంత్రము వచ్చిన తరువాత ప్రజలు చాలా ఉత్సాహముగా ధైర్యముగా ఉన్నారు. హరిజనులు ఇంకా ఇతర తక్కువ జాతుల వారి క్షేమమునకై ప్రభుత్వము కేవలము హామీలను ఇచ్చుటేగాక ఉత్తర్వులు చేసిరి, శాసనము సైతము చేసిరి. హక్కులను కోరువారు తాము చేయవలసిన పనులను నెరవేర్చవలెను. అప్పుడే వాటికి అర్హులు అగుదురు. మన దేశములోని ప్రజలు చాలా వరకు పేదవారు. వారిని పైకి తెచ్చుటకు దేశ నాయకులు ప్రయత్నించవలసి ఉన్నది. అధ్యక్షుని రాక కారణముగా నగరము తోరణములతోనూ దీపములతోనూ జాతీయ పతాకములతోనూ అందముగా ఉన్నది. సృష్టి క్రమమును ఎవరు సరిగా తెలుసుకొనగలరు? అది మానవుని బుద్ధికి అతీతమైనటువంటిది. ఆత్మవిశ్వాసము లేనిదే ఎవరు గాని ఏ పని అయినను చేయలేరు. ఏ పరిస్థితులలోనూ ఇతరుల